సర్వం సహా పాహి అలర్మేల్ మంగా అన్నారు అమ్మవారి వైభవాన్ని. జయతు జయతు లక్ష్మీర్ దేవసంగాభి పూజ్య, జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూప, జయతు జయతు నిత్య నిర్మల జ్ఞాన వేద్య, జయతు జయతు సత్య సర్వభూతాంతరస్త అని. ఈరోజు శుక్రవారం, అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మనము పరమ పవిత్రమైనటువంటి తిరుచానూరు దివ్యక్షేత్రములో పద్మావతి అమ్మవారికి జరిగేటటువంటి నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో మన ఇంట ఉండి మనము ఉన్న చోటి నుండి వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నామంటే ఇది అమ్మవారి అనుగ్రహంగా భావిద్దాం. మరి లక్ష్మీదేవి యొక్క వైభవం విశేషంగా ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేయటం శుక్రవారం కాబట్టి. సుగంధ సుపూజితార్చిత విలేపన పాలభాగం తన్మధ్యే ఆజ్ఞాచక్ర సుకుంకుమ చంద్రబింబం వైచిత్ర్యవదనం అపార కరుణాంతరంగాక్షీం సుమనోహర సువర్ణ పాద పద్మయుగళే కరవీరవాసినీం మహాలక్ష్మీర్ నమస్తుతే అని. కరవీరపురం అంటే కొల్హాపురం, కొల్హాపురంలో ఉండొచ్చు, మరి తిరుచానూరులో పద్మసరోవరంలో ఉండొచ్చు, స్వామివారి వక్షస్థలములో ఉండొచ్చు, వైకుంఠములో నిత్య నివాసం ఉండొచ్చు. ఎక్కడ ఉన్నా కూడా అమ్మ అందరినీ అనుగ్రహించేటటువంటి తల్లి. అందుకనే స్వామివారిని ఏ విధంగా దశావతారాలతో స్తుతిస్తారో అమ్మవారిని కూడా అట్లాగే అష్టలక్ష్మి వైభవంగా ఈ శుక్రవారం రోజున మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అర్చక స్వామివారు పాంచరాత్రాగమాన్ని అనుసరించి నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణోత్సవం తిరుచానూరు దివ్యక్షేత్రంలో అమ్మవారికి జరిగేటటువంటి కళ్యాణం లోక కళ్యాణ జగత్ కళ్యాణ హితకారకమై భక్తజన ఆనంద సమ్మిళితమై విరాజిల్లుతూ ఉంటుంది. మొట్టమొదట అమ్మని ఆదిలక్ష్మిగా భావిద్దాం. ప్రాణశక్తికి మానసిక దైహిక ఆరోగ్యానికి
ఆదిలక్ష్మి తార్కాణం. తదుపరి ధాన్యలక్ష్మిగా అమ్మని భావిద్దాం. సకల సస్య సంపదలకు పాడి పండలకు అధిష్టాన దేవతగా విరాజిల్లుతుంది. ధైర్యలక్ష్మిగా భావించినప్పుడు ధైర్య సాహసాలకు మనోబలాన్ని ప్రసాదించేందుకు అమ్మ సిద్ధంగా ఉంటుంది. గజలక్ష్మిగా భావించినప్పుడు సమస్త శుభాలకు అధిష్టాన దేవతగా విరాజిల్లుతుంది. సంతాన లక్ష్మిగా భావిస్తే సత్సంతాన ప్రాప్తిని కలిగించేటటువంటి తల్లి. విజయలక్ష్మిగా భావిస్తే సకల కార్యసిద్ధికి సర్వత్రా విజయానికి అధిష్టాన దేవత ఉంటుంది. విద్యాలక్ష్మిగా భావిస్తే విద్యా వివేకాలకు అర్హతకు తగినటువంటి గుర్తింపునిచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతుంది. ధనలక్ష్మిగా భావిస్తే సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. అందుకనే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి అని సర్వలక్ష్మీ సమ్మిళితమై విరాజిల్లేటటువంటి అమ్మవారి వైభవాన్ని మనం చెప్పుకుంటుంటే, అమ్మవారి గురించి వర్ణిస్తుంటే స్వామివారు చిరుతరహాసంతో కనపడుతున్నారు. కాబట్టి స్వామికి కూడా ఒక మాట చెబుదాం, స్వామిని కూడా ఒక విజ్ఞాపన చేద్దాం. శ్రీమన్ కృపాజలనిదే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నతవత్తల సర్వశేషన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ఎవరైతే భగవంతుడి యొక్క దివ్య చరణాలను ఆశ్రయిస్తారో వారికి స్వామివారి కటాక్షము, అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుందని అనేక పురాణాలు, అనేక పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇక్కడ విశ్వక్సేనారాధన, కలశారాధన కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది పాంచరాత్రాగమం అని చెప్పుకుంటున్నాం. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు తానే స్వయంగా చెప్పిన ఆగమం. లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి 5 రాత్రుల్లో శ్రీ మహావిష్ణువు చెప్పిన ఆగమం కాబట్టి పాంచరాత్రము అనేటటువంటి పేరు వచ్చిందని ఆగమశాస్త్రం చెబుతున్నది. అటువంటి పాంచరాత్రాగమాన్ని అనుసరించి చూడండి, పచ్చని వర్ణంతో చూతపల్లవములు చక్కటి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా పూర్ణ ఫలంగా పిలువబడే నారికేళ్ల ఫలం, ఇవన్నీ కూడా ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా వినియోగిస్తూ పరమ పవిత్రమైనటువంటి కృష్ణవేణి, తరంగిణి, తరంగముల యొక్క జల వైశిష్యము, వేదంలా ఘోషించే గోదావరి యొక్క వైభవము, గంగానది వీచిక సౌరభ వైశిష్యము, యమునా నది జల సౌరభము, కావేరీ నది యొక్క పరివాహక వైశిష్యము, మరి నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రమైనటువంటి వైభవము, అంటే గంగే, జమునే చైవ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఇత్యాది నదుల యొక్క జలాన్ని ఆవాహన చేస్తూ కలశారాధన నిర్వర్తిస్తున్నారు. సకల విధములైనటువంటి ఉపచారములను నిర్వర్తించి తరువాత కొద్దిసేపట్లో మనం వేదాన్ని కూడా వినబోతూ ఉన్నాం. వేదంబులు 4 తీరంబులయ్యమరా, అదిగో వేదం వినిపిస్తుంది, విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. పూర్ణమాసౌ హరిగ్రహ విద్వాన్
आहा बारहत वै असौ लोक अमो एव लोक
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని మనం పొందుతూ ఉంటే ఎంతటి భాగ్యం, అహోభాగ్యం అహోభాగ్యం అమ్మవారి కళ్యాణ వీక్షణ భాగ్యం. కంకణ ధారణ అంటాం మనం, రక్షాబంధనము అంటారు. రక్ష ఏమిటి ఈ రక్ష? రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవ చ. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉండాలి. అదే నిజమైనటువంటి రక్ష. అలాంటి రక్షణ కల్పించేటటువంటి సర్వాంతర్యామి పరమాత్ముడు. ఆ పరమాత్ముడైనటువంటి ఆ శ్రీహరికి పట్టపురాణి అమ్మవారు. పరమాత్ముడైన హరి పట్టపురాణి నీవే అని అన్నమయ్య స్తుతించాడు. ఇంకొక విషయాన్ని చెప్పుకోవాలి ఇక్కడ. భక్తరక్షణ దీక్షలో స్వామివారిని వెన్నంటి అమ్మవారు ఎప్పుడు ఉంటారు? రాఘవచ్చేత్ భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని చెప్పినట్లుగా. చూడండి, ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతూ ఉన్నది. అంటే గృహస్థాశ్రమ ధర్మానికి తగినటువంటి విధానాన్ని పెంపొందింపజేసుకుంటూ ఎందరో గృహస్థులకు ఆదర్శప్రాయమైనటువంటి సమున్నత గృహస్థుగా విరాజెల్లటం చాలా గొప్ప విషయం. స్వామివారి యొక్క చరణములు ఆచరణయోగ్యమైనటువంటి జీవన గమనానికి తార్కాణములు. అందుకనే ఆపాదమస్తంగం భగవంతుణ్ణి దర్శించాలంటారు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా స్వామివారికి ఎదురుగా నిలబడకూడదుట, కొద్దిగా పక్కకి ఉండి స్వామిని సేవించుకోవాలట. అంటే ఆయన ధర్మ సంస్థాపన కోసం ఆవిర్భవించి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు కదా. అగమశాస్త్రాల్లో చెప్పినా పురాణాల్లో చెప్పినా కూడా స్వామివారు ఒక్కొక్క సందర్భంలో దుష్ట సంహారానికి సన్నద్ధమవుతారు, ఒక్కొక్క సందర్భంలో శిష్ట రక్షణకు సన్నద్ధమవుతారు. కాబట్టి ఆయనే చెప్పాడు గీతాచార్యుడిగా, యయదామాం ప్రపద్యంతే అని. అలా భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుణ్ణి వేడుకుని తలిచి పిలిచి కొలిచి అర్చించి సేవించి తరించినటువంటి పరమ భాగవతత్వములు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష ఇత్యాదులందరినీ కూడా కాపాడినటువంటి మహానుభావుడు. అయితే ఆయన ఎప్పుడూ అమ్మవారితో కలిసే ధర్మకార్యాన్ని నిర్వర్తిస్తాడు.
రామావతారంలో 14 వత్సరములు వనవాసానికి వెళ్ళిన జానకీదేవిని తోడుగా తీసుకుని వెళ్ళాడు. కృష్ణావతారంలో సత్యభామదేవితో కావచ్చు, రుక్మిణీదేవితో కావచ్చు, ఎప్పుడు దేవేరులతో కలిసి ఉన్నాడు కానీ ఒంటరిగా ఉన్నటువంటి విధానమే తెలియదు. ఇక కలియుగంలోకి వచ్చేటప్పటికీ కలవు వెంకటనాయక కొండపైన స్వామి ఒక్కడే ఉన్నాడు అనుకుంటాం మనం, కానీ ఒకటి గమనించాలి, నమ్మాళ్ళవార్లు చెప్పారు అగరగిల్లి అనేటటువంటి పాశురంలో ఒక్క క్షణకాలము కూడా అమ్మవారిని విడిచి ఉండలేక హృదయములో నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్న మహానుభావ అన్నారు. కాబట్టి అమ్మవారు ఎక్కడుంది? హృదయలక్ష్మిగా వేయించేసి ఉన్నది. అందుచేత ఇరువురు కూడా అనుకుని నిర్వహించే కైంకర్యాలలో కార్యక్రమాలలో భక్త రక్షణ దీక్ష ప్రధానమైనటువంటిదిగా భావిస్తూ కంకణధారణ నిర్వర్తించుకోవడం జరిగింది. తర్వాత అర్చక స్వామి వారు ఇందాక చెప్పుకున్నట్లుగా పాంచరాత్రాగమాన్ని అనుసరించి సకల విధములైన ఉపచారములు. ఇక్కడ ఒక సంకీర్తన గుర్తొస్తుంది మనకి. అన్నమాచార్యుల వారు షోడశ కళానిధికి షోడశోపచారములు అన్నాడు. 32,000 సంకీర్తనలు అందించి స్వామి కటాక్షాన్ని పొందాడు. కొన్ని సంకీర్తనలు అయితే అన్నమయ్య తన సంకీర్తనలతో స్వామివారికి పట్టాభిషేకాన్నే చేశాడు. ఒక్క సంకీర్తన మనం చెప్పుకోవచ్చు, నిత్యాత్ముడయ్యుండి నిత్యుడై వెలుగుంది, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండి ప్రత్యక్షమయ్యున్న పరబ్రహ్మము అని స్వామి యొక్క వైభవాన్ని చెప్పాడు. అలాంటి స్వామివారినే కాదు అమ్మవారిని కూడా ఏమని పొగడుదనే ఆమని సొబగల అలర్మేల్ మంగా అని అమ్మవారి వైభవాన్ని కూడా చక్కగా అనుసంధానం చేస్తే ఇక జగదాచార్యులైన భగవద్ రామానుజుల వారు అమ్మవారిని గురించి వర్ణిస్తూ చక్కగా చెప్పారు. భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాద్ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రేయం దేవీం నిత్యానపాయనీం నిరవజ్యాం దేవదేవ దివ్యమహీం అని. నిజమే, వారు శరణాగతి చేసి అమ్మవారి యొక్క వైభవాన్ని నుతించి స్తుతించి వినుతించి ప్రస్తుతించి అమ్మ అనుగ్రహాన్ని పొందినటువంటి జగదాచార్యులు. అలా ఇంతమంది చేత స్తుతించబడినటువంటి తల్లి, మనం గనక చూసినట్లయితే అమ్మవారిని మన మనస్సులో ఒక భావన కలుగుతున్నది. ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్ నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం అని వేడుకుంటూ తరువాత మంగళ వాయిద్యాలలో వేదాల్లో విని అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. సగం సంతే మాం వరిష్యతే మాం ఇది. తదుపరి పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో కన్యాదానం విశేషంగా ఇదిగో ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదే విశేషం. స్వామివారికి అమ్మవారికి ఒకే పుష్పమాలను అలంకరించారు. మామూలుగా వేరువేరు పుష్పమాలను అలంకరించినా ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకే పుష్పమాలతో అలంకరిస్తారంటే ఒకే భావన, ఒకే ఆలోచన, ఒకే విధానము, ఒకే పద్ధతి, ఒకే వైశిష్యము, ఒకే గమనము, ఒకే సంకల్పము అనేటటువంటి భావనతో చక్కగా అలా నిర్వర్తించిన తర్వాత వేద పండితులు వేదాన్ని అందిస్తూ ఉన్నారు, అమ్మవారికి విజ్ఞాపన చేస్తున్నారు. ఆ వేదాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ ఈ కళ్యాణాన్ని భక్తితో ఆధ్యాత్మిక భావనతో ఇది పద్మావతి అమ్మవారి అనుగ్రహంగా భావిస్తూ పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధత్వ. అమ్మా, నీ ఆశ్రయము వలన స్వామి మమ్మల్ని కటాక్షిస్తాడనే నమ్మకముతో నిన్ను వేడుకుంటూ ఉన్నాము. నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిలిపెడు భాగ్యము. నమ్మకము విడక నిన్ను హృదయంబునందు నిలిపెడు భాగ్యము. అమ్మ నాకిడుము చాలు కోరబో నవీవియ కరుణామయీ అని వేడుకుంటూ హోమాన్ని వీక్షిద్దాం. అనేక రకాలైన పుష్పాలు ఏ చెట్టుకు ఏ కొమ్మకు ఎక్కడ లభించినయో స్వామివారి అమ్మవారి కైంకర్యంలో వినియోగించబడి ఎంతో పుణ్యం చేసుకున్నాయి. తర్వాత
హోమ కైంకర్యం ప్రారంభమవుతోంది. హోమాన్ని వీక్షిద్దాం, వేదాన్ని విందాం. ప్రాణీయ్ఞానాధ్వరాణాధ్వరథ హవ్యవాది హవ్యవాటి ఆహ సర్వం హి తరతి ఆస్పాత్రి ఆహ జుహోహి దేవానా చమస దేవపాన ఇది దేవాపాన ఆహ చమస హి దేవపాన ఇది దేవాన అనాయ దేవి దేవాన్ పరి భోజి పరి భో అసీ ఆహ దేవాని పరి భోజి పరి భోజ్రూజాతి మహాదేవాన్ దేవయతైతి దేవాయతే యజమానాయ ఇది భ్రాతృవ్యాం అస్మై జనయతి మహాదేవాన్ యజమానాయ ఇది ఆహ యజమానం బద్ధయతి అగ్నే అగ్నే మహాసోమోయతి మహా ఇది ఆహ దేవత ఆహ దేవాదే యథా పూర్వమిది యథా పూర్వముఖేతి మయతే ఏతి చ అగ్నే దేవాన్ ఆహ సుఖేతి సువిజాః చాతవేద ఇది జాతవేద ఇది ఆహ అగ్నే దేవాదే సమితి సతి సహ అస్యాసంసిదైతి సాహ దేవేభ్య హవ్యాది అగ్ని హోతా ఇది ఆహ అగ్ని వై దేవానా హోదాయా దేవ దేవానా హోదాతృతే స్మ వయమిది ఆహ ఆత్మానం ఏ సప్తమిది సతే త్వం గమయతి సాధుతే యజమాన దేవత ఇది ఆహాజిత విద్యాది సాతే గత బ్రూజాత్ యః అగ్నే హోదారం అమృతాయి అగ్నినా ఉభయతః యజమాన పరిది గృహీయాతే ప్రాయుగైతి ప్రామాయుగః సమాన దేవత్యేతి యజమాన దేవత్యా వైజో దేవత్యేతి భ్రాతృవ్యా దేవత్యా ఉపభృతిత్యుపభృతయతే ద్వేగిరి బ్రూయాత్ భ్రాతృవ్యం అస్మి జనయతే ఘృతపతి ఘృతపతి మద్భర్యో ఇది సృజోయేతి అస్య స్వా ఇది ఆహా యజమాన ేనాయతి దేవాయుమితి దేవాయుమోయతి దేవాన్ హి ఏషా అపతి విశ్వమానామితి విశ్వమానామితి ఆహా విశ్వా హి ఏషా అపతి ఈనామహి దేవాన్ ఇదేన్యాన్ నమస్యామ నమస్యాన్ యజమానిత్యాన్ ఇది ఆహా మనుష్యాః వై ఇదేన్యాః పితరః నమస్యాః దేవాః యజ్ఞాః దేవతాః భాగమితి యథా భాగం అన్మితి బ్రూయాతే రాజన్యత్యాయ అన్యే రాజన్యా పురుషా బ్రాహ్మణ వైశ్యా శూద్రహతాయేవాస్మై అనుకానిత్యనుకాని కరోతి పంచదశేతి పంచాదశ అన్మితి బ్రూయాతే రాజన్యస్య పంచదశేతి పంచాదశ వై రాజన్యాస్మే ప్రీతి స్థాపితి దృష్టుభా ప్రీతి దాతి ఇంద్రియాం వై దృష్టగ ఇంద్రియకామితి ఇంద్రియకామా ఖలు వై రాజన్యే దృష్టుభాస్మై ఇంద్రియాం వరీది గృహ్ణాతి యది కామయేతమిది బ్రహ్మా వర్చస అస్తో ఇది గాయత్రియా పరిధి దాతి బ్రహ్మవర్చసమితి బ్రహ్మా వర్చస వై గాయత్రీ బ్రహ్మ వచ్చసమితి బ్రహ్మ వచ్చస
प्रदीति स्थापयति जगत्या प्रदीति दध्याते जागता वै पशुका भगति पशु कामः खलु वै वैश्यः जगत्या एव अस्मै पशून् प्रदीति गृह्णाति एकविकंसति मित्येकाविकंसतिम् अन्विति ब्रूयाते प्रतिष्ठा कामस्येति प्रतिष्ठा कामस्य एकविकंसमित्येकाविकंसः सोमानां प्रतिष्ठेति प्रतिष्ठा प्रतिष्ठित्या इति प्रतिष्ठित्यै चतुर्विकंसतिमिति चतुर्विकंसति अन्विति ब्रूयाते ब्रह्मवर्चस कामस्येति ब्रह्मवर्चस कामस्य चतुर्विकंसत्यक्षरेति चतुर्विकंसति अक्षराः गायत्री गायत्री ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् गायत्र्या एव ब्रह्मवर्चसमिति ब्रह्म यागेत्र्या एव अस्मै ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् वेति रुन्धेः त्रिगंसतो अन्विति ब्रूयाते अन्नकामस्येत्यन्नकामस्य दक्षतेति त्रिगंसते अक्षराः विराजति वीराटे अन्नो विराजति वीराटे विराजेति वीराजाः एव अस्मै अन्नाज्यमित्यन्नाज्यौ अवेति रुन्धेः द्वात्रिगंसतम् अन्विति ब्रूयाते प्रतिष्ठा कामस्येति प्रतिष्ठा कामस्य द्वात्रिगंसदक्षतेति त्रिगंसते अक्षराः अनुष्टगित्यनोस्तव अनुष्टमित्यनोस्तव छन्दसाम् प्रतिष्ठेति प्रतिष्ठा प्रतिष्ठित्या इति प्रतिष्ठित्ते षट्त्रिगंसतमिति षट् अन्विति ब्रूयाते पशुकामस्येति पशुकामस्य षट्त्रिगंसदक्षरे षट्त्रिगंसते अक्षराः बृहति बाहताः पशवः बृहत्या एव अस्मै पशून् अवेति रुन्धेः పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో వేదాన్ని వింటూ హోమాన్ని వీక్షించాం. తదుపరి మాంగళ్య పూజ, ఇది చాలా విశేషమైనటువంటిది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకదేవి నారాయణి నమోస్తుతే అంటారు. కారణమేమంటే ఈ తల్లి క్షీరసాగర మథనంలో ఆవిర్భవించింది లక్ష్మీదేవిగా మనం భావిస్తున్నాం. పోతన గారు భాగవతాన్ని మనకు అందించి ఎంతో మహోపకారం చేశాడు. ఆ భాగవతాన్ని అందులో కనీసం రెండు పద్యాలన్నా మనం చదువుకోగలగాలి, మన సంతానానికి నేర్పాలి. అలా కుదరలేదు. భాగవతాం 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 అని పలుకుతుంటే భాగవతం చదివిన ఫలితం వస్తుంటే 10 మంది బాగుని మనం కోరితే అందులో ఉన్నదంతా ఆధ్యాత్మిక భావన కలిగిన భాగవతోత్తముల వైశిష్యమే. అలాంటి చోట అమ్మవారి ఆవిర్భావాన్ని వర్ణిస్తాడాయన క్షీరసాగర మథనంలో. ఎంత చక్కటి తెలుగు నుడికారంతో కలిగిన పదాలను వినియోగించాడో. అమ్మవారు ఆవిర్భవించినప్పుడు అనుభూతి ఎలా ఉన్నది? తడుకు బిడుకుల కాంతి తడుకులైన తడుకు బిడుకుల కాంతి తడుకులలియ తడుకు బిడుకుల కాంతి తడుకులెత్త తడుకు బిడుకుల తోడ లచ్చి పుట్టే అంటాడు. లక్ష్మీ ప్రకృతి లచ్చి వికృతి వ్యాకరణం దాని పక్కనే చెప్తాడు. హరికిన్ పట్టపుదేవి సామాన్యంగా వచ్చిందా? హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెందిక్క చంద్రు తోపుట్టువు చంద్ర సహోదరి. అమ్మవారి నామాల్లో కూడా విన్నాం చంద్ర సహోదరి అంటారు. చంద్రుడు క్షీరసాగరంలో ఆవిర్భవించాడు. సూర్యచంద్రులు కాలగమనానికి నిర్దేశించబడ్డారు. చాంద్రమానమని సౌరమానమని చెబుతారు. వేదంలో కూడా చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయత అన్నారు. కాబట్టి అటువంటి చంద్రుడి తోబుట్టువు అలాంటి సిరియుచ్చున్ నిత్య కళ్యాణముల్ అంటూ అదిగో మాంగళ్యధారణ వీక్షిద్దాం. అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఇది లక్ష్మీ కళ్యాణం అని ఈరోజు భావించుకుంటే లక్ష్మీ కళ్యాణం చాలా విశేషమైనటువంటిది. లక్ష్మీనారాయణులు మనకు ఆనందాన్ని కలిగించేటువంటి వారు.
పుష్పమాల పరివర్తనం పాంచరాత్రాగమంలో చాలా ఆనందంగా ఉంటుంది. చూడండి, అర్చక స్వామి వారు ఆ పుష్పమాలను ఎలా చక్కగా ఆధ్యాత్మిక భావనతో అలా అనుసంధానం చేస్తున్నారు. ఒకసారి అనుకుందాం, నమ్మి నామని భక్తులందరూ నామమున్ బహుబాడగన్
నమ్మి నామని భక్తులందరు నామమున్ బహుబాడగన్ వమ్ము చేయక ఎల్ల వేళల వైభవం బలదారగన్ కమ్మగా మృదు భాషణంబులగా రవించుతు పిల్చుచున్. అమ్మవారిని భక్తితో పిలవాలి, పిలిస్తే పలుకుతుంది అమ్మవారు. స్వామివారు కూడా అంతే, పిలవందే ఎవరు పలుకుతారు, పిలిస్తే పలుకుతారు. అందుకనే కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు పిల్చుచున్, కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు పిల్చుచున్, సన్నుతంబుక కోర్క తీర్చి సముద్ధరింతు మాతరో అని. అందుకనే నమ్మి నామని భక్తులందరు నామమున్ బహుబాడగన్, అందరు భక్తులంతా కూడా అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉన్నారు. పద్మావతి పాహి అలర్మేల్ మంగా అని. వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడూ కూడా అమ్మవారు వమ్ము చేయదు. వమ్ము చేయక ఎల్లవేళల వైభవం బలదారుచును. అమ్మవారి వైభవం ఎంత గొప్పది. అందుకనే పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అన్నాడు హనుమాచార్యులు. తర్వాత మరి స్వామివారి గురించి కూడా ఒక మాట అనుకోవాలి కదా. జయ జయ సోమకదానవ సంహర మందరధారి వరాహరే, జయ నరసింహ త్రివిక్రమ భార్గవ రామ పరాత్పర దాశరథే, జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగ, జయ జయ శ్రీశహరే వరదాయక వెంకటనాయక పాలయ మాం అని. అటు అమ్మవారిని స్వామివారిని కూడా అనుసంధానం చేస్తూ అమ్మవారికి స్వామివారికి కూడా భక్తితో అర్చక స్వామివారు పుష్పమాలను సమర్పించి చాలా ఆనందపడుతూ ఉన్నారు. ఇది ఆయన ఆనందం కాదు, వీక్షించిన భక్తులకు ఆనందం కలగాలి అనేటటువంటి భావన. అందుచేత పుష్పమాలా పరివర్తనానికి ఒక ప్రత్యేకత ఉంది. మంగళవాయిద్యాల్లో కూడా పుష్పమాలా పరివర్తనం జరిగేటప్పుడు ఒక చక్కటి మంగళవాయిద్యం కూడా ఉంటుంది. ఇలా ఈ విశేషం ఎందుకంటే అనేక రకములైన సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పములు కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు పిల్చుచున్, కమ్మగా మృదు భాషణంబులగా రవించుచు పిల్చుచున్, సన్నుతంబుక కోరిక తీర్చి సముద్ధరింతు మాతరో. తర్వాత తలంబ్రాలు అక్షతారోపణ కార్యక్రమం. హనుమాచార్యుల వారు చెప్పనే చెప్పారు, పసిడి అక్షతలు పిడికిన తలంబ్రాలు అని. కాబట్టి ఈ తలంబ్రాల కార్యక్రమాన్ని కూడా వీక్షించి తరువాత ఆనంద కర్పూర నీరాజనాన్ని కూడా సందర్శించి ఈ శుక్రవారం రోజున ఆశ్వయుజ మాసంలో విశేషమైనటువంటి శుక్రవారం, ఈ శుక్రవారం రోజున అమ్మవారి యొక్క కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఎందుకంటే తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేయించేసి చూచితి నమ్మ నిన్ను తిరుచానూరు పురంబురన్, చూచితి శ్రీ వెంకటేశ్వర వక్షస్థలంబురన్, చూచితుంటిని శ్రీ వెంకటేశ్వర భక్తిజానల ప్రత్యక్ష ప్రసార వైభవంబురన్, కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్ మంగ అని అమ్మని వేడుకుంటూ నీరాజనాన్ని భక్తితో ఆనందంతో ఆధ్యాత్మిక భావనతో వీక్షిద్దాం. సర్వమంగళ మాంగళ్యే, శివే సర్వార్థ సాధకే, శరణ్యే త్ర్యంబకే దేవి, నారాయణి నమోస్తుతే. పద్మావతిపాహి అలర్మేల్ మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్ మంగ, పద్మోద్భవాపాహి అలర్మేల్ మంగ, పద్మసుందర వీవు అలర్మేల్ మంగ అని ఆ తల్లిని వేడుకుంటూ నీరాజనం దర్శిస్తూ నమస్కారం చేసుకుందాం. తదుపరి కార్యక్రమానికి అర్చక స్వామిని సన్నద్ధమవుతున్నారు. మరి వేదములో మంగళ వాయిద్యములో అమ్మవారు ఏది అనుగ్రహిస్తే దాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమో పద్మవచనం. यदि अघादिगते तदहा मयि देवा यज्ञम् अन्विति अपश्यन्न गते तोष्टिम् अघारमित्याहकारम् అఘాదగతిగతిగతిగతి అనగ్ని అలోక్షాభవతి వేదాగతి కల్పగతి ఏనాగతి మనసా ఘారగతి మనసా హి అనాప్తం ఆప్యతే.
वागे च मनः च आर्तिताहम् देवेभ्यः हव्यं वहामि इति वाच अब्रवीत् अहम् देवेभ्यः इति मनः तौ प्रजापतिपदे प्रजापतिः व्यस्तौ ऐतां सः अब्रवीत् प्रजापतिरिति प्रजापतिः द्यूतिः एव त्वं मनसाधीयते हि मनसा ध्यायते तत् वाचा वर्तति इति च तद् खलु तुभ्यं वाचा जुहवन् इति अब्रवीत् तस्माः ते मनसा प्रजापतये इति प्रजापतयेः जप्ति मनः निवाहि प्रजापतिरिति प्रजापतिः प्रजापतेरिति प्रजापतेः आप्ये परिधीरिति परिधीते तमिति पाति पुनाति एव येनानेत्रिः मध्यमान्द्रयः वै प्राणा इति प्राणाः प्राणानिति प्राणान् एवाभीति जगति त्रिः दक्षिणाभ्यमिति दक्षिणाभ्यौ त्रयः यो दीक्षामतिरेक्षयति सप्ताहं प्रचरन्ति सप्तवैशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणिरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतितिष्ठति नारायणानि विद्महे वासुदेवाय धीमहि तन्ना विद्मप्रचोदयात् स्वाहा महादेवी च विद्महे विष्णुपत्नीति धीमहि तन्ना लक्ष्मी प्रचोदयात् स्वाहा।